CGR, Council for Green Revolution founder. CGR, Council for Green Revolution founder. Scientist, geoscientist. And Madhav Reddy, Vande Mataram is here. And Arun Reddy and Arvind Yadav, senior journalist. Uma Maheshwar, environment scientist. All gathered here. ఈ రోజు ఎందుకు ఇక్కడ సమావేశమై మిమ్మల్ని ఇక్కడ దాకా వచ్చే మాధవ్ రెడ్డి ఇక్కడ రండి మాధవ్ సో ద మెనీ ఇన్స్టిట్యూషన్స్ రిప్రజెంట్ అనుకుంటున్నాం అంటే ఒక ట్రస్ట్ ఒక సదుద్దేశం నేను ఏంతో స్టార్ట్ అవుతుంది ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఫౌండేషన్ ఎందుకు స్థాపించాము అంటే గత 40 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఉమ్మడిగా ఉన్న కాలం నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ఇంటలెక్చువల్ పర్స్పెక్టివ్లోనే కాకుండా కామన్ మ్యాన్ వరకు కూడా ఈ ఇష్యూని తీసుకెళ్ళి పరిరక్షణ కోసం కృషి చేసిన వాళ్ళలో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అగ్రగణ్యుడిగా ఉంటారు. ఇంకొక ఏ పేరు డిస్ట్రిబ్యూట్ చేయండి, ఆ కాపీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా చూసుకో. ఇంకొక పేరు ఏది చెప్పినా పర్యావరణం విషయంలో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారి పేరు తర్వాతనే చెప్పేటట్టుగా మేము ఈ ఇప్పుడు నేను మాట్లాడే పేర్లు చెప్పిన వాళ్ళం అందరం కూడా గత 30-40 సంవత్సరాల నుంచి పరిశీలిస్తూ ఉన్నాం. అయితే అనేక మంది వేలాది మంది శిష్యులను తయారు చేసినారు ఆయన. ఇవాళ స్ప్రెడ్ ఓవర్ వరల్డ్ అనే శిష్యులు ఉన్నారు, ఇప్పటికీ టచ్లో ఉంటారు. అన్సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నాట్ ద లోకల్, నాట్ ద నేషనల్, సమ్ టైమ్స్ ఇంటర్నేషనల్ మీడియా ఆల్సో విల్ సర్చ్ ఫర్ హిస్ నంబర్ అండ్ దే విల్ టాక్ టు హిమ్. బీబీసీ కానీ, సిఎన్ఎన్ కానీ, మెనీ ఇంటర్నేషనల్ మీడియా హౌసెస్ విల్ అప్రోచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఎందుకంటే పురుషోత్తం రెడ్డి గారు నిష్కామ కర్మ ఆచరించినారు, ఫలితం ఆశించని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన కృషి పర్యావరణం మీద ఆయన చేసినారు. మేమందరం ఇన్స్పైర్ అయినాము. మేము ఈ ఇన్స్పిరేషన్, ఈ కృషి, ఈ ఎఫర్ట్ కంటిన్యూ కావాల్సిన అవసరాన్ని గుర్తించిన వాళ్ళమందరం ఒక దగ్గరికి వచ్చి ఇవాళ ఆయన పురుషోత్తం రెడ్డి గారి 75వ జన్మదినం 75th బర్త్డే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద, అట్లాగే ఒక నిర్దిష్టమైన అంశం కోసం గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ గాడ్ గ్రేస్ అని, సిజిఆర్ గ్రేస్ అనే రెండు పేర్లతోటి మేము చేస్తున్న 10 సంవత్సరాల కృషి ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారి అడ్వైస్ తోటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక లక్ష్మారెడ్డి గారు, లీలా లక్ష్మారెడ్డి గారు, తులసి, చాలామంది, తులసిరావు గారు, వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతంత ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, వీఆర్ డూయింగ్. అయితే ఇది ఇట్లాగే కాకుండా ఇంకా విభిన్న పాఠశాలలో కూడా ఈ కృషి కొనసాగాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇవాళ అఫీషియల్ లాంచ్. ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తారు లాంచ్డ్ అని. ఈ ట్రస్ట్, ఈ ఫౌండేషన్ అనేది ఎట్లా పనిచేస్తుంది, ఏ ప్రాధాన్యతలతో పనిచేస్తుంది అనేది డాక్టర్ నరసింహారెడ్డి గారు, అట్లాగే సాయిభాస్కర్ గారు మీకు వివరిస్తారు. నా పేరు, నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, నా పేరు దిలీప్ రెడ్డి, ఐఎమ్ ఇన్ జర్నలిజం, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాక్షి. సాయిభాస్కర్ రెడ్డి. సో నేను పర్యావరణం మీద పనిచేయడానికి 25 ఏళ్ళ క్రితము సార్ని ఉత్తగ కలవడమైంది. ఉత్తగ అంటే మాకు క్లాసులు లేక ఉస్మానియా యూనివర్సిటీలో పక్క డిపార్ట్మెంటు, అట్లా కలిస్తే సార్ వచ్చి ఒక క్లాస్ తీసుకుండు, తీసుకుంటే ఆ రోజు నుంచి దిమాగ్ ఖరాబ్ అయింది. అయినాక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా పోయి చేస్తున్నాను నేను పని. సో నా పిహెచ్డి కూడా పటాన్చేరు చూస్ చేసుకోవడానికి కూడా సారే కారణము. సో లైఫ్లో అంటే కంటిన్యూస్గా ఒక మనిషి సంబంధం ఉన్నా లేకున్నా, ఒక వ్యక్తి గురించి ఆయన ఉన్నా లేకున్నా ఒక గురువు అంటాం కదా. సో అట్లా నాకు పర్సనల్గా కూడా తను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉన్నది. ఈవెన్ మా ఇంట్లో కూడా వినకపోతే వచ్చి మా నాయనకు కూడా వచ్చి చెప్పిండు, అంటే ఫ్యామిలీలో వచ్చి కూడా, మీ ఓన్కి ఏం కాదు ఏదో ఒకటి చేస్తాయి అని చెప్పి అట్లా ఎంకరేజ్ చేసిండు. సో అట్లా పర్సనల్గా అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్, నాకు 25 ఏళ్ళ నుంచి కాంటాక్ట్ ఉన్నందుకు
సార్ ది సెంట్ ఫెయిస్ అవుతున్నందుకు మేము అందరం కూడా, అంటే నేను ఒక్కనే కాదు ఇంకా చాలామంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతోమంది ఉన్నారు. బట్ ఎస్పెషలీ డాక్టర్ డి నరసింహారెడ్డికి ఉన్న అనుభవం ఇంకెక్కువ, నాకంటే ఇంకొక 5-6 ఏళ్ళ నుంచి ఎక్కువ ఆయన సార్తో ఉన్నారు కాబట్టి. సో ఇది ఫౌండేషన్ అనుకోవడానికి కారణం ఏంటంటే, జనరల్గా మేము ఏదో సార్కి సన్మానం చేద్దామని అనుకున్నాం. 75 ఏళ్ళు వస్తే మామూలుగా చాలవ కప్పి ఇంత పూలు తెచ్చి ఇచ్చిపోతాం కదా. సో యాక్చువల్గా గొప్పది ఏంది, ఒక వ్యక్తి తను లీడర్గా ఎదగడం గొప్పనా, లేకపోతే తను లీడర్లను అరౌండ్ ఉన్న ప్రతి ఒక్కరిని లీడర్గా చూడడం గొప్పదనా? సో డెఫినెట్గా సారు ఒక ఎంకరేజ్మెంట్ తోటి లేదా తను చెప్పిన లెక్చర్స్ తోటి ఆ ప్రభావితం అయ్యి దాదాపుగా అన్ని ఫీల్డ్స్ నుంచి, అన్ని ఏరియాస్ నుంచి, అన్ని సెక్టార్స్ నుంచి ఏదో ఒక పని చేస్తున్నాము. ఆ పనిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దానికి దోహదమవుతున్నది అందరికీ కూడా, డైరెక్ట్ ఇండైరెక్ట్గా. అంటే కొంతమంది అదే యాక్టివిస్ట్గా చేయొచ్చు, కొంతమంది అదే సైంటిస్ట్గా చేయొచ్చు. సో అట్లా డిఫరెంట్ జర్నలిజం ఉండొచ్చు. అంటే అదే అడ్వకేట్లు, ఎంతోమంది అడ్వకేట్లు కూడా సార్కి ఇప్పుడు అంటే త్రో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ, సో ఎన్నో కేసులు ఫైల్ చేసి, సో దాన్ని ఒకటి పాలసీకి కూడా సపోర్ట్, ఇంక్లూడింగ్ మేనిఫెస్టో కమిటీలో ఉండి కూడా గవర్నమెంట్ని మనము ఎట్లా వాళ్లకు ఈ పర్యావరణ విషయాలు చెప్పాలి అనే దానికి కూడా వర్క్ చేయడం అయింది. సో పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ అట్లా అన్ని రకాలుగా, అంటే ఒక్క పద్ధతి అని లేదు దీనికి. సో రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకు లీడర్షిప్ అనేది కొదవ ఉన్నది ప్రపంచంలో, అన్ని ఏరియాస్లో కూడా మంచి లీడర్లు అనేది లేదు. చెప్పుకోనికే మీకు పలానా సెక్టర్లో ఒక లీడర్ని చెప్పంటే 2 పేర్లు చెప్తే కథం అవుతారు, ఎందుకంటే మిగిలిన దాంట్లో ఏరుకునే పరిస్థితి ఉంది. కానీ మనకు ఒరిజినల్గా ఇగో ఇలా ఇంతమంది ఉన్నారు అని చెప్పనికే లేదు అన్ని సెక్టర్స్లో కూడా. సో అలాంటిది ఇప్పుడు మనకు కావాల్సింది భూమికి లీడర్లు. ఈ గల్లీకి ఢిల్లీకి అనుకుంటే అంచెలంచెలు ఎదుర్కొంటా మనకు ఆ ఫ్లెక్సీలు పెట్టుకుంటా పోతారు చూడు పెద్ద బొమ్మ చిన్న బొమ్మ అనుకుంటా. సో ఆ లీడర్లు కాదు, డైరెక్ట్ ఎక్కడున్నా కాన్షియస్నెస్ ఈ భూమి కోసం మనము ఏడున్నా చేయగలుగుతాం అనే కాన్షియస్నెస్ ఉంటే దెన్ డెఫినెట్గా ఎస్పెషలీ ఈ క్లైమేట్ చేంజ్, పర్యావరణము, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఇష్యూస్ కూడా ఒకదానికోటి కనెక్ట్ ఉన్నాయి. ఇది లోకల్ అనేది ఉండదు, ఇది మొత్తం ప్రపంచానికి సంబంధం ఉంటుంది. ఏడేమైనా కానీ ప్రపంచానికి ఇంపాక్ట్ అవుతుంది. సో కాబట్టి సో ఆ రకంగా ఇప్పుడు ఈ ఫౌండేషన్ ద్వారా అనుకున్నది ఏంటంటే, అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఫౌండేషన్లో చూస్తే ఒక 2-3 ఉంటారు. యా 9848902727 దీంట్లో ఏ ఒక్కరి నెంబర్ ఉన్నా మిగతా అన్నీ దొరుకుతాయి. దిలీప్ రెడ్డి గారి నెంబర్ మీకు తెలుసు, ఆర్ డాక్టర్ నరసింహారెడ్డి ఇస్ దేర్ వరల్డ్ క్లాస్, బిలీవ్ మీ. నేను ఎప్పుడు ఓపెన్గా చెప్తా ఉంటాను, మొత్తం దేశంలో యూ హ్యావ్ ఓన్లీ 1 డాక్టర్ నరసింహారెడ్డి అండ్ సాయి భాస్కర్ రెడ్డి అండ్ యు నో మెనీ ఆఫ్ ద మై స్టూడెంట్స్ ఆర్ హియర్ ఎక్సలెంట్, మీ యు నేమ్ ఇట్ ఐ కెన్ అష్యూర్ యూ దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాపురెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్, బాపురెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్, శివప్రసాద్ చెన్ను, శివప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్, మహేష్ ఎన్ఐఎం నేషనల్ ఇన్స్టిట్యూట్, శివప్రసాద్ చెన్ను, శివప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్, మహేష్ ఎన్ఐఎం నేషనల్ ఇన్స్టిట్యూట్.